రైతు కష్టపడి పంట పండిస్తే ఆ పంట పండుతుందో పండదో తెలియదు వానొస్తుందో రాదో తెలియదు ఆఖరికి పంట పండించినాక అమ్ముకుంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు అయినా కూడా రైతు ధైర్యం చేసి పంట పండిస్తాడు ఆ పంట పొరపాటున ఏ వానొచ్చో పట్టో నష్టపోతే కనీసం నష్టపరిహారం ఇవ్వాలన్న ఇంగితమైనా ఉందా కేసీఆర్కు మన రాష్ట్రంలో ఈరోజు పంట నష్టపోతే నష్టపరిహారం కూడా దక్కదు ఇక రైతుకున్న గౌరవం ఏమిటి రైతు శ్రమను గౌరవించేది ఎవరు ఎవరాదుకుంటున్నారు రైతును పాపం ఇలా నష్టాలు వచ్చే కదా అప్పులైపోయే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ దిక్కు మాలిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో అరవై ఏళ్ళు దాటినాక రైతు సచ్చిపోతే కనీసం రైతు బీమా కూడా రాదు అంటే రైతన్నవాడు అరవై ఏళ్ళ లోపు చచ్చిపోతేనే రైతు కుటుంబానికి ఆ ఐదు లక్షలు వచ్చేది అంటే రైతన్న వాడు అరవై ఏళ్ళ లోపలనే చచ్చిపోవాలనా అరవై ఏళ్ళు దాటితే ఆ కుటుంబానికి డబ్బులు కూడా రావు కదా మరి అంటే కేసీఆర్ గారి లెక్కన అరవై ఏళ్లే బతకాలి అని రైతు రైతునుదుట రాస్తున్నాడా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు అరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి కదా మరి కేసీఆర్ గారేమో పదవులు అనుభవించాలే రైతులు మాత్రం అరవై సంవత్సరాల లోపలే చచ్చిపోవాలి ఇదేనా న్యాయం కేసీఆర్ గారు చెప్పే న్యాయం ఈరోజు రైతు అరవై ఏళ్ళ లోపు చచ్చిపోతేనే ఆ కుటుంబానికి రైతు బీమా వస్తుంది అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే ఆ కుటుంబానికి ఒక్క పైసా కూడా రావడం లేదు ఇది కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలన అవసరమా ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా ఇలాంటి మంత్రులు అవసరమా ఇలాంటి యంత్రాంగం ఎవరాలోచిస్తున్నారు ప్రజల గురించి ఈరోజు బిడ్డలు ఉద్యోగాలు లేక డిగ్రీలు పీజీలు చదివి కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు గొర్రెలు బర్రెలు కాచుకునే వాళ్ళ పిల్లలు మళ్ళీ గొర్రెలే కాచుకోవాలట చేపలు పట్టుకునే వాళ్ళ పిల్లలు మళ్ళీ చేపలే పట్టుకోవాలి కళ్ళు గీసుకునే వాళ్ళ పిల్లలు మళ్ళీ కళ్ళే గీసుకోవాలి డిగ్రీలు పీజీలు చదివినా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు మరి డిగ్రీలు పీజీలు చదివించింది ఎందుకు నాలి చేసి చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి డిగ్రీలు పీజీలు చదివిస్తే ఈరోజు బిడ్డలు ఏం చేస్తున్నారు ఉద్యోగాల చేస్తున్నారు హమాలి పనికి వెళ్తున్నారు లేకపోతే పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పీకడానికి పోతున్నారు లేకపోతే మిర్చి ఎరడానికి పోతున్నారు మరి ఎందుకు చదువుకున్నట్టు ఎందుకు చదివించినట్టు అంటే మన బిడ్డలేమో హమాలీ పని చేసుకోవాలి చేపలు పట్టుకోవాలి కళ్ళు గీసుకోవాలి కేసీఆర్ గారి బిడ్డలు మాత్రం రాజ్యాలు ఏలాలి ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు అందరికీ టోపీ పెట్టాడు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ వచ్చి మళ్ళీ దొంగ వాగ్దానాలు ఇస్తాడు ఈసారి దళిత బంధు అంటున్నాడు బీసీ బంధు ఇస్తానంటాడు ఎస్టీ బంధువు కూడా ఇస్తానంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు ఏమ్మా నమ్ముతారా ఇప్పటికే రెండుసార్లు మోసపోయాము కేసీఆర్ గారి చేతిలో కేసీఆర్ గారు ఏం చేసినా ఓట్ల కోసమే చేస్తాడు ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న ఎలక్షన్ ఎలక్షన్లు అయిపోతే బోడిగుండే మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారిని నమ్మి మోసపోతే ఈసారి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంతే తెలంగాణ నాశనం అయిపోతుంది ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించదు ఆలోచన చేయండి పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు సల్లగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు మీరు రాజశేఖర రెడ్డి గారు తన బిడ్డల్లా ప్రేమించాడు కాబట్టే అంత మంచి పరిపాలన అందించాడు అలాంటి నాయకత్వం మళ్ళీ కావాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము పెట్టిందే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసమే ఈరోజు ప్రజల పక్షాన ఏ పార్టీ నిలబడలేదు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు బీజేపీ పార్టీకి ఓటేస్తే వాళ్ళు మతతత్వ రాజకీయాలే చేస్తారు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు విభజన హామీ నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ వాళ్ళు రెండు కోట్ల ఉద్యోగం ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు మన మన బిడ్డలకి ఎన్ని కోట్లు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ పార్టీ ఒక్కరు కూడా ప్రజల గురించి ఆలోచించడం లేదు కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు స్థాపించాము అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలకు మేలు చేయటానికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ఈ ప్రజలకు మేలు చేయటానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ కావాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు దీవించిన రోజున మళ్లీ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశాడో ఆ సంక్షేమ పాలన మేము అందిస్తామని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిచ్చి చెప్తున్నాను మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు దీవించండి మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి కౌలు రైతుల రైతు కూలీల రైతు అందుల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ బిడ్డలు ఉచితంగానే పెద్ద చదువులు చదువుకునే ఫీజు రీంబర్ అయినా మళ్ళీ పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం పొందే ఆరోగ్యశ్రీనైనా అయినా బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటే అంత మందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తామని మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటేస్తుంది ఓసీలు కూడా తల్లి ఓసీలైనా కూడా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారు అండగానే నిలబడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి పేద కుటుంబానికి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అండగా నిలబడుతుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది